हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल। एला उन्नारंडी अंदरू? नेनैते चाला बागुन्नानु। सो इदि ना वरलक्ष्मी व्रत मुंदु रोजु व्लॉग अन्नमाट। इक्कड चूस्ते मीरु बागा डीप गा अब्जर्व चेस्ते रेंडु रेन्बोस वच्चायी। सो ओकेसारी रेंडु रेन्बोस राडम अंटे रेंडु रेन्बोस नि चूडडम नेनैते फस्ट टाइम अन्नमाट। अंदुकनी मोबाइल लो क्याप्चर चेसि मीतो कूडा शेर चेसुकुंदाम अनुकुंटुन्नानु। सो फस्ट अदि अयिते मीकु कनिपिस्तुंदि, वेनकालदि चाला अंटे चाला लाइट गा उंदि। नेनु अन्नि यांगिल्स लोनि तीयडानिकि ट्राई चेसानु अन्नमाट। सो చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ అది డార్క్ గా ఉంది, వెనకాల కొంచెం లైట్ గా ఉన్నది కానీ, బట్ సింగిల్ సైడ్ ఏ వచ్చింది, మొత్తం రెయిన్బో అనేది రాలేదు। అప్పుడే వర్షం పడింది, అప్పుడే ఎండ్ వచ్చేసింది। సో ఆ టైం లో నాకు ఈ రెయిన్బోస్ అనేవి వచ్చాయనమాట। అండ్ ఇది నేను వరలక్ష్మి వ్రతం ముందు రోజు అని చెప్పాను కదా, సో క్లీనింగ్ అది కూడా స్టార్ట్ చేసేద్దాము అని చెప్పేసి క్లీనింగ్ కోసం అని ముందు బాల్కనీ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట। సో ఇక్కడ చూడండి లంచ్ బాక్సెస్, మా ఇల్లు అంతా ఇప్పుడు ఎలా అంటే అలా ఉంటుంది। స్టార్ట్ చేస్తే మేబీ ఒక 2 to 3 hours అవుతుంది క్లీనింగ్కి। ఫస్ట్ బాల్కనీ మొత్తం తుడిచేసుకొని తడిగుడ్డలు పెట్టుకొని ముగ్గు వేసుకొని మళ్ళీ వర్షం వస్తుందేమో అని అదొక భయం అన్నమాట। ఫస్ట్ అయితే బెడ్రూమ్, బాల్కనీ కంట ముందు బెడ్రూమ్ అనేది క్లీన్ చేసేసుకున్నాను। మొత్తం పరుపులు ఉంటాయి, పరుపులు తీసేసి బయట వేసేసి ముందు తుడిచేసి దాత తడిగుడ్డ పెట్టేసి తర్వాత మళ్ళీ పరుపులన్నీ యథావిధిగా వేస్తాను। సో ఇది నాకు ఆల్టర్నేట్ డే ఉంటుంది పని, ఎప్పుడైనా సరే కొంచెం బద్దకిస్తే 2 డేస్కి ఒకసారి చేస్తాను అనమాట, బట్ ఖచ్చితంగా ఉంటుంది। ఒక చిన్న సైజ్ హోమ్ టూర్ కూడా మీకు చూపించేశాను। ఇక్కడ డిమాండ్కి వెళ్ళి సామాన్లు తెచ్చుకున్నాను। సో సామాన్లు అయిపోయి సింక్లో సామాన్లు నిండుగా ఉన్నాయి, తోముకోవాలి అండ్ ఉండిపోయినవన్నీ ఖాళీ చేసుకొని తోమేసుకోవాలి। సో ఫైనల్గా మా పరుపులు అనేవి ఇలా అడ్జస్ట్ చేసేసి ఉంచేస్తాను అనమాట। ఇలా క్లీన్ చేసుకోవడానికి అయితే ఆల్టర్నేట్ డే, లేకపోతే ఒక్కొక్కసారి సాటర్డే సండే వస్తేనే ఒకసారి 2 డేస్ అవుతుంది। తర్వాత మొత్తం ఇల్లంతా తడిగుడ్లు అవి పెట్టేశాను, రేపటికి కావాల్సిన శనగలు తర్వాత దోశకి మన బూరెలకి కావాల్సిన తోపు కోసం అనేసి దోశ బ్యాటర్ అది కూడా నానబెట్టేసుకున్నాను అనమాట। ఎందుకంటే శనగలు ముందు రోజు నానబెడితేనే బాగా మనకి నానతాయి, ఎప్పుడైనా సరే ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే మాత్రం చిన్న మొలక వచ్చిన శనగ వాయనం కింద ఇవ్వండి, అది చాలా మంచిది అనమాట। దాని తర్వాత ఇక్కడ ఇల్లంతా కూడా క్లీన్ అయిపోయింది, అదే చూపిస్తున్నాను। దాని తర్వాత డైనింగ్ టేబుల్ అదిని ఇక్కడ కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను, బాల్కనీ అంతా కూడా క్లీన్ చేసేసుకొని ముగ్గు చిన్నది పెడితే మా బాబు మొత్తం చెరిపేసింది। సో మళ్ళీ ఇంటి ముందు తుడిచేసుకొని పొద్దున్న పెడదాంలే అని చెప్పేసి ఆగాను। ఇక్కడ తులుసుకోటికి నైటే పసుపది రాసేసుకుంటున్నాను అనమాట। కొన్ని వర్క్స్ నైట్ టైం చేసేసుకున్నాం అనుకోండి, ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకోవడానికి వీలవుతుంది। దాని తర్వాత ఇక్కడ నేను కలశము అన్నీ కూడా ముందు రోజు కావాల్సినవన్నీ సెట్ చేసేసుకుంటున్నాను, అరేంజ్ చేసేసుకుంటున్నాను। అండ్ కొంచెం ఎక్కువగా పెద్దగా నేనేం ఈసారి బొమ్మ అలాంటిది ఏం పెట్టలేదు, అంటే చెయ్యాలి అని కాదు, మామూలుగా అయితే కింద పీటది వేసుకొని అమ్మవారి కలసం అన్నీ పెట్టుకొని చేసేదాన్ని అనమాట। ఇంతకుముందు బ్లాగ్లో అంటే లాస్ట్ ఇయర్ బ్లాగ్లో కూడా చెప్పాను, అత్తయ్య గారు వాళ్ళ కలసం ఉంటుంది, అమ్మ వాళ్ళకి కలసం ఉండదన్నమాట। అయినా సరే నేను అమ్మ దగ్గర చిన్న లక్ష్మీదేవి రూపం అనేది తీసుకున్నాను, సో ఆ రూపుని వాళ్ళు వెళ్తే ఎలా పెడతారో అలాగ నేను పెడతాను, దాంట్లో ఒక చిల్లర డబ్బులు వేసి అన్నీ చేసి పెడతాను అనమాట। ఇక్కడ ఇప్పుడు నేను ఫస్ట్ అయితే కలసానికి జాకెట్ ముఖం బ్లౌజ్ని ఒక ఫ్లవర్ షేప్లో చుట్టేసి కుచ్చిల్లాగా రబ్బర్ బ్యాండ్ పెట్టేసి ఆ కలశంలోని ఒక కాయిన్, చిన్న పసుపు కొమ్ము ఉంటే పసుపు కొమ్ము, లేదంటే మీరు పసుపు పైన వేసేసి వాటర్ పోసేసి కొబ్బరికాయకి కూడా చక్కగా పసుపు అది రాసి బ్లౌజ్ పీస్ని మనం ఇలా కోన్ షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి। నేను లోపల రబ్బర్ బ్యాండ్ పిన్నీస్ అనేది పెట్టాను, సో ఇలా పెట్టేసుకుంటే మన కలసం అనేది రెడీ అయిపోతుంది। సో ఒకసారి నేను సెట్ చేసుకొని చూసుకుంటున్నాను అనమాట, ఎలా ఉంది, సరిపోయిందా, దాన్ని ఏమైనా మోడిఫై చేయాలని। చెంబు చాలా చిన్నదైపోయింది, ఇంకో పెద్ద చెంబు ఉంది కానీ దాన్ని నేను క్లీన్ చేయలేదు, అందుకనేసి ఈ చెంబుతోనే పెట్టేస్తున్నాను అనమాట। దాని తర్వాత ఇది గ్లాస్, అమ్మ వాళ్ళు ఇలా గ్లాస్లో పెట్టి దాంట్లో బియ్యం వేసి దాని నిండా మళ్ళీ పైన చిన్న కప్పులో కాయిన్స్ వేసి దాని మీద లక్ష్మీదేవిని పెట్టేదన్నమాట, ఇది అమ్మ ఆనవాయితీగా చేసుకొస్తున్న ఇది। సో దాన్ని కూడా నేను ముందు పాటిస్తూనే ఉంటాను। దాని తర్వాత నల్లపూసలు, చిన్న గాజులు, చిట్టి గాజులు అంటారు కదా, సో అవన్నీ కూడా ముందుగా అన్నీ తెచ్చి నేను అక్కడ టేబుల్ మీద అరేంజ్ చేసేసుకున్నాను, ఎందుకంటే ఒకేసారి మార్నింగ్ అంటే ఏమైనా కావాల్సి వస్తే మళ్ళీ బీరువా తీయాలంటే ఊరుకోరికే వీళ్ళు లేవకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి అన్నీ ముందు రోజే తెచ్చేసి అరేంజ్ చేసుకున్నాను। తర్వాత బియ్యం అనేది మనం బ్యాగ్ తెస్తాం కదా, ఆ బ్యాగ్ తెచ్చినప్పుడే నేను ఒక
కొన్ని బియ్యం లాంటివి ఓ డబ్బా నిండా ఫిల్ చేసేస్తాను. అవి దేవుడికి ఇలాగా మనం ఏమంటాం కలశాలకు కానీ లేకపోతే అక్షంతలకు కానీ ఉండ్రాళ్ళు ఏమైనా వినాయకుడికి పొయ్యాల్సి వస్తే కానీ వరి పిండి ఏదైనా కావాల్సి వస్తే వాటికి వాడుతూ ఉంటాను అన్నమాట. దేవుడికి సంబంధించిన వాటికి అన్నిటికీ ఆ బియ్యంలోంచి తీసి వాడుతూ ఉంటాను. అయిపోయి ప్రతిసారి ఆ బియ్యం డబ్బా ఖాళీ కొంచెమైనా ఖాళీ అవుతుంది కనుక మళ్ళీ అది ఫిల్ చేసి ఎప్పటికీ ఆ బియ్యం డబ్బా అనేది నిండుగా ఉంచుకుంటాను. దాంట్లో ఒక రూపాయి కాయిన్ అనేది వేసేసి ఉంచుతాను అన్నమాట. అండ్ అలాగే ఇప్పుడు చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఆనమైతి అని చెప్పేసి ఇలా బియ్యం కానీ గోధుమలు కానీ వెయ్యాలంటారు. కొంచెం బియ్యము కొంచెం కాయిన్స్, యాక్చువల్గా నా దగ్గర చాలా కాయిన్స్ ఉండాలి, 108 కాయిన్స్ ఉంటాయి. కాయిన్స్ మొత్తం దాంట్లో వేసి దాని మీద అమ్మవారు రూపు పెట్టేదాన్ని. ఈసారి 108 కాయిన్స్ లేవని చెప్పేసి నేను ఇలాగా కొంచెం బియ్యం వేసి దాని మీద కాయిన్స్ వేశాను. దాని తర్వాత కొన్ని అక్షింతలు కూడా ముందే కలిపేసుకుంటున్నాను. ఇక్కడ కలసం ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనేది చూపించాను. చిల్లర డబ్బులు, కొంచెం బియ్యము, తర్వాత కొంచెం పసుపు, పసుపు కొమ్ము ఉంటే పసుపు కొమ్ము వేసేయచ్చు, నా దగ్గర పసుపు కొమ్ము లేదని చెప్పి పసుపు వేసి కాసిన్ని నీళ్లు పోసి దాని మీద మనం పసుపు రాసిన కొబ్బరికాయను పెడితే సరిపోతుంది అన్నమాట. చూడండి ఇక్కడ అలాగే మామిడి కొమ్మలు ఉంటే మామిడి కొమ్మలు 5 పెట్టాలి, 3 లేదా 5 పెట్టాలన్నమాట. సో ఇక్కడ నా దగ్గర మామిడి కొమ్మ ఒకటి ఉంటే నేను పెట్టేసి దానికి తగ్గట్టుగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ అది దేవుడి మండపం అంటే దేవుడి పీట ఉంటుంది కదా, మీరు దాన్ని ఏమనుకుంటే అది, నేను దాని పక్కనే పెట్టాను. యాక్చువల్గా అయితే ఇంకో టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ మీద అమ్మవారిని డెకరేట్ చేసుకుంటాను. ఈసారి వినాయక చవితి ప్లస్ వరలక్ష్మి వ్రతం కూడా ఇలాగే చేసేసుకున్నాను, పక్కనే చేసేసుకున్నాను. అమ్మవారిని మనం రెడీ చేసిన తర్వాత ఒత్తినే ఉంచకూడదండి. మీరు ముందు రోజు ప్రిపేర్ చేసుకుంటే ఖచ్చితంగా దానికి బొట్టు పెట్టండి. దాని తర్వాత ఇక్కడ అక్షంతలు కలిపేటప్పుడు నీళ్లు వాడకండి, కొంచెం నెయ్యి వాడి కలిపితే మీకు అవి ఎక్కువ రోజులు కూడా ఉంటాయి. నీళ్లు వాడారంటే కొంచెం గ్రీన్ ఫంగస్ లాంటిది వచ్చేస్తుంది అన్నమాట. ఇది చిన్న టిప్ అంతే, నేను కొన్ని అక్షింతలు మాత్రమే కలుపుతున్నాను. యాక్చువల్గా ఎక్కువ అక్షింతలు కలిపితే మా పాప తల మీద వేసుకుంటూనే ఉంటుంది. సో అందుకనేసి కొన్ని నాకు కావాల్సిన అన్ని అక్షింతలు కలుపుకుంటున్నాను. తర్వాత అక్షింతలు కలిపేసిన తర్వాత అక్షింతలు కూడా పక్కన పెట్టేసి ఆల్మోస్ట్ పూజకు కావాల్సినటువంటి ప్రిపరేషన్ అంతా కూడా ముందు రోజు రాత్రే చేసేసుకుంటాను. ఇది ఏదైనా పెద్ద పూజలు వస్తే మాత్రం ఇలా ప్రిపరేషన్స్ మొత్తం అన్నీ ముందే చేసేసుకుంటే నెక్స్ట్ డే పూజ చేసుకోవడానికి చాలా అంటే చాలా కొంచెం ఈజీ అవుతుంది. మొత్తం ఈజీ అవుతుందని చెప్పను, ఎందుకంటే వంటలు అన్నీ ఉంటాయి కనుక అన్నీ అదే రోజు చేసుకోవాలంటే కష్టం అవుతుంది. సో ఇక్కడ ఇలా నేను అరేంజ్ చేసుకొని కొంచెం కుంకుమ బొట్టు అది పెట్టేసుకున్నాను అన్నమాట. రెండింటికి అంటే అమ్మవారికి పెట్టాను, అక్కడ కలశానికి పెట్టాను, పైన గాజులన్నీ అలా వేసేసి సెట్లు చూసి ఉంచాను అన్నమాట. కొత్త పుట్టిలు కూడా దేవుడి దగ్గరే ఉంచేసాను, సో రేపు ఒకసారి దేవుడి దగ్గర పెట్టి పాపకు పెడదాము అని చెప్పేసి అలా ఉంచేసాను అన్నమాట. ఇవన్నీ ముందు రోజు ప్రిపరేషన్, వరలక్ష్మి వ్రతం రోజు ముందు రోజు నేను చేసినటువంటి ప్రిపరేషన్. అలాగే తోరాలు కూడా రెడీ చేసేసుకుంటున్నాను. మనం చేతికి 9 పోగులు అటువంటి దారం అనేటటువంటిది 9 పోగులు వేసి దానికి పువ్వులు, ఆకులు, మామిడాకులు అలాంటివి కడతాము. అవి 3 లేక 5 కట్టుకోవాలన్నమాట. వాటికి కావాల్సినటువంటి 9 పోగుల దారాలని కూడా ఇలాగ తోరాలని కూడా నేను ముందే ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. దాని తర్వాత దోశ బ్యాటర్ అనేది కూడా నేను ఇక్కడ ముందే రుబ్బేసుకున్నాను నెక్స్ట్ డే తూపు కోసం అనేసి. ఇక్కడ పెసరపప్పు, శనగలు రాత్రి నానబెట్టాను, శనగలు ముందే నానబెట్టాను, పెసరపప్పు అప్పటికప్పుడు నానబెట్టాను అన్నమాట పడుకునే ముందు. ఇదండి నా చిన్న ప్రిపరేషన్ వ్లాగ్. హోప్ మీ అందరికీ నా చిన్న అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.